7:6:22 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. వారు దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకుందరు. యెషయా గ్రంథం 60:21. దే షల్ ఇన్హెరిట్ ద ల్యాండ్ ఫర్ ఎవర్. Isaiah 60:21. ప్రభునందున ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలం దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానం, వారు దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకుందరు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని తెలియజేస్తున్నారు. అలనాడు దేవుడు యెహోషువకు వాగ్దానం చేశాడు, యెహోషువ నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము కూడా నీకు ఇవ్వబోతున్నాను అని. యెహోషువ నాయకత్వంలో దేవాది దేవుడు వాగ్దాన దేశాన్ని వారికి అనుగ్రహించారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన యందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడతారు. రక్షించబడిన మనము ఆయన పిల్లలము గనక దేవుడు దేశమును మనకు కూడా స్వతంత్రముగా అనుగ్రహిస్తున్నారు. నీవు నివసిస్తున్న దేశము నీదే. నీవు ప్రభు కొరకు దాన్ని సంపాదించాలి. ఆ ప్రజలను నీవు ప్రభు కొరకు కనే వ్యక్తిగా ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏ దేశంలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నీ ఇరుగు పొరుగు వారిని నీవు దేవుని కొరకు సంపాదించే వ్యక్తిగా ఉండాలి. ఈ లోకంలో అనేక మంది నశించిపోతూ ఉండగా దేవుడు నిన్ను రక్షించారు. దేవుడు నిన్ను సజీవుడిగా ఉంచారు, సజీవురాలుగా ఉంచారు. కనుక మన బాధ్యత దేశమును స్వతంత్రించుకోవటం. కనుక దేశము అనగా ప్రజలే కదా, దేశము అనగా భూభాగమే కదా. ఆ భూభాగంలో ఉన్న ప్రజలందరినీ కూడా మనం ప్రభు కొరకు సంపాదించుదము గాక. ఆమెన్. దేవుడి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ప్రేమగల నాయన, మీరు మాకు ఇచ్చిన వాగ్దానముకే నీకు వందనాలు. ఈ వాగ్దానం మా ప్రియులందరి జీవితంలో నెరవేర్చి మహిమను పొందుకోండి. ఈ దినం వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దీవించండి. తండ్రి, ఎంతమంది బలహీనలతో రోగాలతో ఉన్నారో వారందరినీ ముట్టి స్వస్థపరచండి. తండ్రి, దినమంతని కృపాక్షేమాలు తోడుగా ఉంచి నిశ్చయముగా ఈ వాగ్దన ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చి మహిమను పొందుకోండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.